మహేష్ బాబు సినిమా అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రాజమౌడితో చేస్తున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్టే అందులో మహేష్ బాబు సోదరుడిగా సత్యదేవ్ నటిస్తున్నాడా అనే సందేహం రావడంలో తప్పులేదు కానీ ఇది వేరే ముచ్చట అయితే మహేష్ చేస్తున్న ఏదైనా వాణిజ్య ప్రకటనలో సత్యదేవ్ నటిస్తున్నాడా అని అనుకోవచ్చు కానీ ఇది సినిమాకు సంబంధించిన వార్తే అయితే నటనకు సంబంధించింది కాదు హాలీవుడ్ మూవీ ముఫాసా ద లైన్ కింగ్ డిసెంబర్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది అందులో ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హిందీలో డబ్బింగ్ చెప్పాడు తెలుగులో ఆ పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడు ఇందులోని ముఫాసా సోదరుడు స్కార్ పాత్రకు సత్యదేవ్ తో మేకర్స్ డబ్బింగ్ చెప్పించారు ఇటీవలే దీనిని సచ్చిదేవ్ పూర్తి చేశాడు ముఫాసా ద లైన్ కింగ్ డిసెంబర్ ఇరవైనా హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువ దిశపటాని బాబిడియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శివ డైరెక్ట్ చేశారు కేఈ జ్ఞానవేల్ రాజా వంశీ ప్రమోద్ నిర్మించారు ఈ సినిమా తెలుగు వెర్షన్ నైజామేరియాను మైత్రి మూవీ మేకర్ సంస్థ విడుదల చేస్తోంది తాజాగా ఈ సినిమా నుండి నాయక మా నాయక అనే గీతాన్ని విడుదల చేశారు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు తగ్గట్టుగా మౌళి సాహిత్యం సమకూర్చారు దీనిని అరవింద్ శ్రీనివాస్ దీపక్ బ్లూ శంబగరాజ్ నారాయణ రవిశంకర్తో పాటు మరో పదమూడు మంది గాయనీ గాయకులు పాడారు ధీర ధీర కథన విహార ధీర రారా అగ్ని కుమార్ అంటూ తమ నాయకుడి గొప్పదనాన్ని పొగుడుతూ తెగ ప్రజలు పాడుకునే పాటగా ఈ సాంగును డిజైన్ చేశారు నవంబర్ పద్నాలుగున ఈ సినిమా విడుదల కాబోతోంది హీరో నిఖిల్ సిద్ధార్థ్ దర్శకుడు సుధీర్ వర్మ కాంబోలో ఇప్పటికే స్వామిరారా కేశవ వంటి సక్సెస్ఫుల్ మూవీస్ వచ్చాయి ఇప్పుడు మూడో చిత్రంగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రాబోతోంది సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అలానే దివ్యాంక కౌశి కీలక పాత్రను పోషించింది ఇప్పటికే ఈ సినిమా నుండి హే తారా అనే గీతం విడుదలైంది తాజాగా మేకర్స్ నీతో ఇలా అనే పాటను రిలీజ్ చేశారు దీనిని నిఖిల్ దివ్యాంశపై చిత్రీకరించారు పాపులర్ సింగర్ కార్తీక్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా రాకేందుమౌళి మౌళి సాహిత్యం అందించారు దీనిని కార్తీక్ నిత్యశ్రీ గానం చేశారు వివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు అప్పుడు ఇప్పుడో ఎప్పుడో మూవీ నవంబర్ ఎనిమిదిన జన ముందుకొస్తోంది షార్ట్ ఫిల్మ్ మేకింగ్ నుండి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన దర్శకుడు సందీప్ రాజ్ త్వరలో లేకపోతున్నాడు అతను డైరెక్ట్ చేసిన తొలి చిత్రం కలర్ ఫోటో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది కలర్ ఫోటో సినిమాతో సుహాస్ హీరోగా పరిచయం కాగా చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది ఇదే సినిమాలో చిన్న పాత్ర పోషించిన చాందినీరావుతో సందీప్ రాజ్ ప్రేమలో పడ్డాడు చాందినీరావు కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటించింది సందీప్ రాజ్ చాందినీరావు వివాహ నిశ్చితార్థం నవంబర్ పదకొండున విశాఖపట్నంలో జరగబోతోంది పెళ్లి డిసెంబర్ ఏడున తిరుపతిలో జరుగుతుందని తెలిసింది రామ్ గోపాల్ వర్మ మరో శిష్యుడు త్వరలో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు బొమ్మ సాయి కుమార్ రామ్ గోపాల్ వర్మ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు ఆయన తెరకెక్కించిన మహాబలి అనే పీరియాడిక్ మూవీ త్వరలో విడుదల కాబోతోంది దీని టీజర్ ను ప్రముఖ నటుడు ప్రియదర్శి ఆవిష్కరించారు ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ ఆర్కే హీరోగా పరిచయం అవుతున్నాడు భోలేశావలి సంగీతం అందించిన మహాబలి సినిమాను బొమ్మ సతీష్ గౌడ్ నిర్మించారు